हाई गाइज अंदर एला चाला बहुना वीडियो नैन मॉन्सून स्किन एंड हेयर केयर टिप्स चेप्पबोतुन्नानु इदी बोथ मेन्स एंड वुमेन्स की इधर पाटिंचोच्चु सो दट मॉन्सून लो मी स्किन एंड हेयर हेल्थ चाला बागा मेंटेन चेसुकोवच्चु सो लेट्स गेट स्टार्टेड विद द वीडियो सो गाइज ना फर्स्ट टिप वच्चेसी स्टे हाइड्रेटेड अंडी मीरु मिनिमम 3 to 4 लीटर्स ऑफ वाटर खच्चितंगा तीसुकोवाली इन ए डे लो ए सीजन अयिना मीरु वाटर बागा तीसुकुंटेने मी स्किन अंड हेयर चाला बागा कनिपिस्तुंदंडी इदि मॉन्सून अनंगाने चाला मंदी वाटर नी बागा नेग्लेक्ट चेस्तारंडी कानी मीरु अला चेयोतु वाटर इज वेरी इंपॉर्टेंट फर् अवर बॉडी फंक्शनिंग फर् अवर स्किन अंड फर् अवर हेल्थ सो मीरु खच्चितंगा 3 to 4 लीटर्स ऑफ वाटर मात्रं तीसुकोंडी डेली सो गाइस मनम ट्वाइस अ डे फेस वॉश चेसुकोवालंडी इदी ना सेकंड टिप एंदुकंटे मनम चाला सार्लु बयट तिरुगुतुन्नप्पुडु मनम फेस मीद चाला बैक्टीरिया उंडिपोतायि डस्ट उंटुंदी इंप्यूरिटीज उंटायि सो अलांटिवन्नी मनम वाश ऑफ चेसुकोवालंडी एप्पटिकप्पुडु फेस वॉश चेसुकोवाली ओकवेळ मीरु बयटिकि वेल्तुंटे मीरु फेस वॉश एन्निसार्लैना चेसुकोवच्चु कानी ओकवेळ मीरु इंट्लोने उन्नारंटे मीरु खच्चितंगा 2 टाइम्स फेस वॉश चेसुकोवाली सो दट मी फेस क्लीन गा उंटुंदी एंड नीट गा कूडा उंटुंदी विदाउट एनी डस्ट बैक्टीरिया ఈ టిప్ వచ్చేసి గర్ల్స్ కండి ఎవరైతే చాలా మేకప్ వేసుకుంటారో వాళ్ళు మాన్సూన్ లో మేకప్ ఎంత లైట్ ఉంటే అంత మంచిదండి ఎందుకంటే లైట్ హెవీ మేకప్ వల్ల ఏమవుతుందంటే చాలా మీకు ఫౌండేషన్ కన్సీలర్స్ అన్ని మన స్కిన్ లో ఆక్సిడైజ్ అయిపోతుంది అండ్ పోర్స్ ని క్లాక్ చేసేస్తుంది సో ఇవన్నీ అన్నెసెసరీ అండి మనకి మాన్సూన్ లో ఎంత లైట్ మేకప్ అయితే దానికే మీరు ప్రిఫర్ చేయండి చేసి మీరు సన్ స్క్రీన్స్ వాడండి సమ్మర్స్ లోనే కాదండి వింటర్స్ లో ఏ సీజన్ లో అయినా సన్ స్క్రీన్ అనేది మస్ట్ ఎందుకంటే సన్ స్క్రీన్ వల్ల మీ స్కిన్ అనేది ఒక లేయర్ ఒక ప్రొటెక్షన్ లేయర్ అనేది ఉంటుంది మీ స్కిన్ మీద ఇది బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ కండి ఎవరికైనా స్కిన్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్ అనేది వాడండి కానీ సమ్మర్స్ లో వాడేంత క్వాంటిటీలో తీసుకోకండి చిన్న అమౌంట్ మీకు చాలా సరిపోతుంది పీ సైజ్ అమౌంట్ ఆఫ్ మీరు సన్ స్క్రీన్ మీ ఫేస్ మీద అప్లై చేసుకొని వెళ్ళండి బయటికి వెళ్ళినప్పుడు స్టే అవే ఫ్రమ్ రెయిన్స్ రెయిన్స్ లో చాలా వరకు తడవకుండా ఉండండి ఎందుకంటే ఆ వాటర్ వల్ల చాలా వరకు బ్యాక్టీరియా అనేది డస్ట్ అనేది మీ మీద ఉండిపోతుంది ఒకవేళ మీరు బై మిస్టేక్ తడిసిపోయినా కూడా ఇంటికి రాగానే మీరు బాడీ వాష్ చేసుకోండి ఫేస్ వాష్ చేసుకోండి ఫేస్ వాష్ ఏదైనా యాంటీ బ్యాక్టీరియల్ ఉండాలి చాలా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఉన్న ఫేస్ వాష్ ని తీసుకొని మీరు ఫేస్ బాగా వాష్ చేసుకోండి అండ్ మాక్సిమం మాత్రం మీరు రెయిన్స్ లో తడవకుండా ఉండడానికే ప్రిఫర్ చేయండి మీరు హాట్ ఆయిల్ మసాజెస్ ఎక్కువ తీసుకోండి మీ హెయిర్ కి వీక్లీ ట్వైస్ తీసుకోండి సో దట్ మీకు మాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మీరు మీకు ఒకవేళ డ్రై హెయిర్ ఉంటే మీకు హాట్ ఆయిల్ మసాజెస్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయండి మీరు చాలా బాగా రిలాక్స్ అవుతారు అండ్ మీ స్ట్రెస్ అనేది కూడా ఉండదు సో మీరు ఖచ్చితంగా వీక్ లో ట్వైస్ మీరు హాట్ ఆయిల్ మసాజ్ చేసుకోండి ఫ్రిజీనెస్ గురించి అండి ఒకవేళ మీ హెయిర్ చాలా ఫ్రిజీగా ఉందంటే మీరేం చేస్తారంటే కొంచెం అలోవెరా తీసుకోండి మీరు కమర్షియల్ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు లేకపోతే నేచురల్గా ఇంట్లోనే అలోవెరాని తీసుకొని మీరు మీ పామ్స్ మధ్యలో రబ్ చేసుకొని మీ హెయిర్ పైన బాగా అప్లై చేసుకోండి సో దట్ మీకు అనేది చాలా వరకు ఎలిజిబుల్ అయిపోతుంది మీ హెయిర్ వచ్చేసి మీరు ఖచ్చితంగా వీక్లో 2 టైమ్స్ హెయిర్ మాస్క్ అనేది వేసుకోవాలండి హెయిర్ చాలా బాగా ఉండాలంటే ఎందుకంటే ఈ సీజన్లో చాలా వరకు డాండ్రఫ్ వచ్చేస్తుంది హెయిర్ చాలా డ్రై అయిపోతుంది మీరేం చేస్తారంటే మీరు ఏదైనా హెయిర్ స్పా చేపించుకోవచ్చు ఒకవేళ మీరు హెయిర్ స్పా చేయించుకోలేకపోతే మీరు ఇంట్లోనే కొంచెం కట్ తీసుకొని మీ హెయిర్ మీద అప్లై చేసుకోండి సో దట్ మీ హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఫ్రిజ్ ఫ్రీ కూడా ఉంటుందండి ఇది బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ కండి మీరు ఇద్దరు పాటించవచ్చు ఒక వీక్లో మీరు 2 టైమ్స్ ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి సో దట్ మీకు డ్రై హెయిర్ అనే ప్రాబ్లమే ఉండదు నా 9th టిప్ వచ్చేసి మీరు నెయిల్స్కి ఆల్మండ్ ఆయిల్ యూస్ చేయండి ఎవ్రీ నైట్ ఎందుకంటే కొంతమందికి నెయిల్స్ అనేవి చాలా వీక్ ఉంటాయి వాళ్ళ క్యూటికల్స్ చాలా స్ట్రాంగ్ ఉండవు చాలా బ్రిటిల్ ఉంటాయి నెయిల్స్ అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎవ్రీ నైట్ ఈ ఏరియా ఈ నెయిల్స్లో ఈ ఏరియా క్యూటికల్ ఏరియాలో మీరు
ఆల్మండ్ ఆయిల్ అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోండి. సో దట్ మీ నెయిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా పెరుగుతాయి అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటాయి అండ్ డ్రైగా అస్సలు ఉండవండి. సో గైస్, నా 10th టిప్ వచ్చేసి బాడీ మాయిశ్చరైజర్ అండి. మీరు ఫేస్కి ఎంత బాగా కేర్ తీసుకుంటారో బాడీకి కూడా అంతే బాగా కేర్ తీసుకోవాలి. మీరు బాడీ కోసం బాడీ మాయిశ్చరైజర్ తీసుకొని ఒకవేళ అందులో మీరు ఇది కూడా ప్రిఫర్ చేయండి కి అందులో యూవీ ప్రొటెక్షన్ అనేది ఉంది, సన్స్క్రీన్ అనేది ఉంది. సో అది మీరు ప్రిఫర్ చేస్తే ఏమవుతుందంటే మీ బాడీ స్కిన్కి కూడా చాలా బాగా మాయిశ్చరైజ్ అవుతుంది అండ్ ఇది చాలా బాగా ప్రొటెక్టెడ్ ఉంటుంది ఆల్ త్రూ ద డే. మీరు ఆఫ్టర్ బాత్ మీరు ఈ మాయిశ్చరైజర్ని మీరు అప్లై చేసుకోండి మీ బాడీ మీద అండ్ యు ఆర్ గుడ్ టు గో. సో గైస్, నా 10 మాన్సూన్ టిప్స్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ మీ లైఫ్లో ఇవి ఖచ్చితంగా పాటించండి. ఈ మాన్సూన్లో మీకు మ్యాక్సిమం బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్.